రంగారెడ్డి జిల్లా ఆదిపట్లలో లారీ బీభత్సం సృష్టించింది. లారీ డ్రైవర్ తాగిన మైకంలో డీసీఎంను ఢీకొట్టాడు. ప్రమాదంలో నలుగురు చనిపోయారు. స్పాట్లో ఇద్దరు చనిపోగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ మరో ఇద్దరు చనిపోయారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను సాయిరెడ్డి, లక్ష్మయ్య, మహేష్ కుమార్, మహేష్లుగా గుర్తించారు పోలీసులు. వీరంతా హోటల్లో క్యాటరింగ్కు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందన్నారు. ఇంటికి వెళ్లేందుకు ఇబ్రహీంపట్నం దగ్గర డీసీఎం వాహనం ఎక్కుతున్న టైంలో ప్రమాదం జరిగిందని తెలిపారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించామన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్తున్నారు. అవతల నుంచి ఎక్కుతున్నాడు అవతల గాడి ఒక్కటే ఒకటి.